మన జీవితాల్లో ప్రతి చోట కూడా మనం ఏదైనా పనిని రాబట్టాలి అంటే అవతల వ్యక్తి యొక్క అర్హత ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటాం. ఒకరి దగ్గర మనం వైద్యం చేయించుకోవాలి అంటే అతని అర్హత ఏంటి, ఎంబీబీఎస్ ఎండి ఏం చదివాడు, ఎందులో ఇతను స్పెషలైజేషన్ చేశాడు అని. మన తరపున ఎవరైనా వకాల్తా పుచ్చుకొని ఒక కేసు కోర్టులో వాదించాలి అంటే ఎల్ఎల్బి బిఎల్ ఏం చదివాడు ఇతను అని అర్హత చూస్తాం. మన ఇంటికి ఒక ప్లాన్ మనం వేయించుకోవాలి అంటే ఆ ఇంజనీర్ యొక్క అర్హత మనం చూస్తాం. మన పిల్లలకి పాఠాలు చెప్పాలి అంటే ఆ గురువు యొక్క అర్హత ఏంటనేది మనం చూస్తాం. మన జీవితాల్లో చిన్న పెద్ద ప్రతి విషయానికి కూడా ఏదైనా ఒక సర్వీస్ మనం ఎవరి నుంచైనా పొందాలి అంటే అవతల వ్యక్తి యొక్క అర్హత ఏంటి అనేది చూసి మనము ఆ సర్వీస్ని తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకుంటాం. మరి అలాంటిది ధర్మానికి సంబంధించినటువంటి ఏదైనా బోధ మనకి ఒక పండిత వర్గం నుంచి వస్తుంది అంటే అది హైందవ పండితులైనా కావచ్చు, క్రైస్తవ పండితులైనా కావచ్చు, ఇస్లామీయ పండితులైనా కావచ్చు, వాళ్ళ అర్హత ఏంటి అనేది మనం ఎక్కడ చూస్తున్నాము? వైద్యశాస్త్రం తెలియని వాడు వైద్యుడు కాలేడు, వైద్యశాస్త్రాన్ని అనుసరించకుండా ఎవడైనా వైద్యం చేస్తున్నాడు అంటే మనం అతన్ని ఎన్నటికీ నమ్మే పరిస్థితి లేదు. న్యాయశాస్త్రం తెలియకుండా న్యాయవాది కాలేడు, దాన్ని అనుసరించకుండా ఎవడైనా మన తరపున కోర్టులో వాదిస్తాడు అంటే అలాంటి వ్యక్తిని మనం నమ్మే పరిస్థితి లేదు. ప్రతి విషయంలోనూ శాస్త్రం దాని ప్రామాణికత ఒక అర్హత నిర్ధారించుకునే మనము ధర్మం విషయంలో మాత్రము ఎటువంటి అర్హత ఎటువంటి ప్రామాణికత లేకుండానే ఊరికే కట్టుకథలు చెప్పేవాళ్ళని మనము ధార్మిక పండితులుగా నమ్ముతూ ఉంటాం. ధర్మో రక్షతి రక్షితః అన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని. ఈనాడు మనమందరం ధార్మికులుగా చెప్పుకుంటూ కూడా మన జీవితాలలో మనశ్శాంతి లేదు, మనుషుల వ్యక్తిత్వాలలో విలువలు కనిపించట్లేదు, ధార్మిక వర్గాల మధ్య ఐక్యత కనిపించట్లేదు, అనేక రకాల అనర్థాలు నోటితో చెప్పుకోలేనటువంటి దారుణాలు మన చుట్టూ ఉన్న ఈ ధార్మిక సమాజంలోనే జరిగిపోతూ ఉన్నాయి. మరి దీనికి కారణం ఏమిటి అంటే ఇదే, మనము మనకి ధర్మాన్ని బోధించే ఈ ధార్మిక పండితుల యొక్క అర్హత వాళ్ళు బోధిస్తున్నటువంటి విషయానికి ప్రామాణికత చూసుకోకపోవడమే. కాబట్టి మన ముందుకి ఎవరైనా ఒక ధార్మిక పండితుడు వచ్చి ఇది ధర్మము అని చెప్తే మన బాధ్యత ఏంటి, ఇది ధర్మశాస్త్రంలో ఎక్కడ ఉంది, భగవద్గీత నుంచి ఎక్కడ ఉందో మీరు చూపెట్టండి అని ఒక హైందవ పండితుడిని మనం ప్రశ్నించగలగాలి. బైబిల్లో ఈ విషయం ఎక్కడ బోధించబడింది అని ఒక పాస్టర్ని మనం ప్రశ్నించగలగాలి. ఖురాన్లో మీరు చెప్తున్నటువంటి ఈ సత్యం ఎక్కడ ఉంది చూపెట్టండి అని ఒక ఇస్లామీయ పండితుణ్ణి మనం ప్రశ్నించగలగాలి. ఈ ప్రశ్నించే పని మనం ఎప్పుడైతే చేస్తామో మన మధ్యలోంచి ధర్మం పేరుతో నాటకాలాడే వంచక పండితులు దూరమైపోతారు. వాస్తవంగా మనకి ధర్మాన్ని బోధించి మన వ్యక్తిత్వాలలో మార్పును తీసుకొచ్చి ధార్మిక సమాజంలో ఐక్యతను శాంతిని స్థాపించే అసలు సిసలైనటువంటి ధార్మిక పండితులే మిగులుతారు.